హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రుడిని చూసి అందరూ పరవశించిపోతారు చంద్రమండలంపై గలవారికి కూడా భూమి అలాగే కనిపిస్తుంది ఎలాగైతే భూమిపై నుండి చంద్రుడు కనిపిస్తాడో చాలామందికి తెలియదు చంద్రుడి నుండి భూమి చాలా అందంగా కనిపిస్తుంది అని యాభై సంవత్సరాల క్రితం చంద్రమండలం నుండి భూమి యొక్క చిత్రాలను తీసి పంపారు ఆ ఫోటోలను చూసి అందరూ పిచ్చివాళ్ళు అయ్యారు ఆకాశంలో ఉండే ప్రతి గ్రహం ఉపగ్రహం భ్రమణం అంటే తిరుగుతూ ఉంటాయి చంద్రుడు కూడా ఈ విధంగానే తిరుగుతూ ఉంటాడు భూమికి చంద్రుడి అర్ధ భాగం మాత్రమే కనిపిస్తుంది మిగిలిన భాగం కనిపించదు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరిగే ప్రక్రియలో ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరగడం వల్ల పూర్తిగా చంద్రుడు కనిపించడు మరి ఈ ప్రదేశంలో నుండి భూమి సగం కనిపిస్తుంది అంటే ఇక్కడ నుండి కడవ చౌత్ వ్రతం చేయడం కష్టమే చంద్రుడు భూమి చుట్టూ అండాకారంలో తిరుగుతూ ఉంటాడు ఈ అండాకారంలో చంద్రుడు ఎప్పుడు మధ్య భాగంలో ఉంటుందో ఆ సమయంలో భూమికి ఎదురుగా ఉంటాడు ఈ విధంగా ఉన్నప్పుడు భూమిపై పెద్దగా కనిపిస్తాడు దీన్ని సూపర్ మూన్ అంటారు అండాకార మార్గంలో ఉదయం మరియు అస్తమించడం గమనిస్తుంది ఈ చంద్రుడు చంద్రుడిపై నుంచి చూసినప్పుడు భూమి పరివిధాలుగా దర్శనమిస్తుంది అంటే మనకు అమావాస్య మరియు పౌర్ణమి సమయాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ భూమిని స్పేస్ నుండి చూసినప్పుడు పెద్దగా నాలుగింతలు పెద్దగా చంద్రుడి కంటే పెద్దదిగా కనిపిస్తుంది ఒకవేళ మీరు చాంద్పై స్థలం కొనాలి అంటే భూమి నుండి విపరీత దిశలో మాత్రం కొనకండి అలాగే బృహస్పతిపై కన్ను వేసించండి మరి బృహస్పతిపై నివసించాలంటే మీకు చాలా చందమామలు ఇస్తాయి మరి కడవచౌతి వ్రతం ఏ చందమామతో చేస్తారు మరి భూమి అందం అద్భుతం చందమామపై నుండి చూస్తే తెలుస్తాయి మనకు గుండ్రని ఆకారంలో కనిపించే ఆ అందమైన చందమామ నిజంగా భూమిపై భాగం నుంచి మరింత అందంగా ఉంటుంది కానీ భ్రమణం వల్ల చంద్రుడి మరో భాగం పూర్తిగా దర్శనం కాదు మరి మీకు చంద్రుడిపై నుండి భూమి అందాలు చూడాలని ఉందా మరి వీలైతే ప్రయత్నించండి ఈ వీడియోపై అభిప్రాయాలను చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి